హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో భోగి రోజు వీడియో అండి కాస్త లేట్గా అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ ముగ్గులు ఉంటారు కదండి ఈరోజు మనం ఈ రోజు పెట్టినట్టు అయితే లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తాము ఇప్పుడు చాలా తక్కువైపోయింది రేర్ ఎక్కడ చూసినా కనిపించట్లేదు కాబట్టి ఈ సాంప్రదాయం ఇట్లా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను మనకు సంక్రాంతి పండుగ రోజు మనం స్నానం చేసినా కూడా నువ్వుల పిండితో స్నానం చేస్తే ఈ రోజు మనకు ఉన్నటువంటి దోషాలు కీడు అన్నీ పోయి నశించి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటామని ప్రతీతి కదండి అందుకని ఈ రోజు అందరూ హ్యాపీగా పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి ఇవాళ స్పెషల్ కలకూర చేశాను ఇవాళ జొన్న రొట్టెలు కలకూర అయితే చేసుకుంటారు కదా నేను పెట్టినటువంటి చిన్న రంగోలి ముగ్గులు ఇంకా కలకూరతో మీతో ఇవాళ షేర్ చేసుకుంటానని చూసేయండి ఇక్కడ మీతో గొబ్బెమల్ షేర్ చేస్తున్నాను నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇందులో నవధాన్యాలు వేసి అయితే ముగ్గు మీద ఉంచుకుంటారండి ఎందుకంటే అవి మొలకలు వస్తే చాలా మంచిదని అంటారు అందులోనే రేగి పళ్ళు కూడా వేసుకోవాలి నా దగ్గర ప్రజెంట్గా లేవు అందుకే నేను ధాన్యాలు ఒకటే వేసి చూపిస్తున్నాను మీకు పల్లెల్లో అయితే ఇంకా చాలా అందంగా డెకరేట్ చేసుకొని చాలా పెద్ద పెద్ద గొబ్బెమ్మలు అయితే పెడతారు వాటిని ముగ్గు పైన ఉంచి ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది అందంగా కూడా కనిపిస్తుంది అనమాట మనకు సంక్రాంతి పండుగ అంటేనే మెయిన్గా ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టడమే ఈసారి మా ఇంట్లో భోగి చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఊరికెళ్ళే హడావిడిలో ఎక్కువ వర్క్ అయితే పెట్టుకోలేదు అందుకే ఇలా సింపుల్గా చేసేసాను ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి జొన్న రొట్టె కలకూర చేసేసాను త్వరగా కంప్లీట్ చేసుకొని ఊరెళ్ళాలని ఇలా సింపుల్గా చేసుకున్నాను ఇప్పుడు కలకూర ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను ముందుగా ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా మనం తెచ్చుకున్నటువంటి కూరగాయలని అన్నిటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఉంచుకోవాలి కలకూర అంటే అన్ని రకాల కూరలు అనమాట యాజ్ డిస్ మనం మిగతా కూరలు ఎలా చేసుకుంటామో ఈ కర్రీ కూడా అలాగే చేసుకోవాలి మనం ముందుగా ఆనియన్ తర్వాత వేసుకొని తర్వాత మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలు వేసుకోవడమే చాలామంది ఇవాళ ఇలా కలకూర కాకుండా మిగతా కర్రీస్ అయితే చేసుకుంటుంటారు ప్రతి ఒక్కరికి ఇది తెలియాలనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇదే కూరలోనే నూ నూగుల పిండి కూడా కలిపి కూర చేసుకుంటారు ఇష్టం లేని వాళ్ళు ఆ పిండిని అవాయిడ్ చేసుకోవచ్చు నార్మల్ మనం అన్ని కర్రీస్ ఎలా చేసుకుంటామో అలాగే అందులో మసాలాలు ధనియాల పొడి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇలా అన్నీ వేసి మగ్గించి కూర ప్రిపేర్ చేసుకోవడమే ఈ కూర ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని మీకు ఇష్టం కలుగుతుంది ఒకసారి నీట్గా చే ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు కూర చివరిలో కొద్దిగా ధనియాల పొడి కొబ్బరి వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించి హాఫ్ చేసుకున్నారండి వేడి వేడి కర్రీ మీకు రెడీ అయినట్లే ఇంతేనండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి